మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే లక్ష్మణ్ గారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ నేత ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇంకా పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్. నమస్తే అండి అందరికీ. లక్ష్మణ్ గారు, మీరు చూశారు కదా, వాస్తవంగా చూస్తే మొత్తం ఇప్పుడు నలుగురు ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీరిప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఆ నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు, వీటితో పాటు గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీ ఉన్నాయి. అంటే మొత్తం ఆరు ఖాళీలు. ఈ భర్తీ చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఛాయిస్, ముఖ్యమంత్రి గారు రేపు ప్రమాణం స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి గారి ఛాయిస్ ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్సీల రేసులో ఇంకెవరుండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఖాళీలు అవుతున్నవి ఖచ్చితంగా భర్తీ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు శాసనసభ జరిగి ఎమ్మెల్యేలుగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గెలిచినటువంటి నలుగురు కూడా ఎమ్మెల్సీ పదవుల్ని వదులుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల వదులుకున్న తర్వాత మళ్ళీ దాని ప్రాసెస్ నోటిఫికేషన్ అవన్నీ విల్ టేక్ అనదర్ 1 మంత్ టైం మినిమం తీసుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే, ఎంత త్వరగా ఉన్నాడు. సరే ఎవరికి ఇవ్వచ్చు ఏమిటి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుంది అంటే పోటాపోటీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మేము నాయకులం అనేవాళ్ళే, ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రులు అనేవాళ్ళే కదా, ప్రతి ఒక్కరూ మంత్రి పదవులు ఆశించేవాళ్ళే. దానికి అంత పోటీ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. కనిపిస్తున్నప్పుడు సహజంగా ఏంటంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎవరైనా కూడా వాళ్ళ ఛాయిస్ ఎక్కువ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు, ఇలా. కానీ ఇవాళ వేణుగోపాల్ అంటే పార్టీ ఇన్ఛార్జి నిన్న ఒక చక్కని మాట చెప్పాడు, ఇక్కడ ఒంటెత్తు పోకట నడవదు, మేము సమష్టి నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్పి. మరి మళ్ళీ ఏమైపోతుంది, రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే అది ఒక రకమైన పద్ధతిగా నడుస్తుంది. సరే ఆయన సెలక్షన్ అనేది మంచా చెడ్డ, ఎవరిని సెలెక్ట్ చేసినా అసంతృప్తులు ఉంటాయి, విమర్శలు చేస్తారు, సహజమే. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మళ్ళీ బాలు ఢిల్లీకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళు అక్కడ మళ్ళీ ఆ కోర్ కమిటీని, ఈ కమిటీని, వాళ్ళ మళ్ళీ సోనియా గాంధీతో చెప్పాలి, రాహుల్ గాంధీతో చెప్పాలి, ఇప్పుడు ప్రియాంక కూడా కలిసింది, ప్రియాంకకు చెప్పాలి, ఇవన్నీ కూడా నడిచి ఎవరిని నిర్ణయిస్తారంటే, సపోజ్ రేవంత్ రెడ్డి మనం ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్కు సీట్ ఇవ్వలేదు, ఆయన అసంతృప్తి ఉంది, సో ఆయన ఆయనకు సీట్ ఆయనకి ఇద్దాము అనుకున్నాడు అనుకున్నాం, లేదు. ఇన్ఫాక్ట్ దయాకర్ గారికి టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన చాలా లాయల్ గా ఉన్నారు పార్టీకి. లాయల్ గా ఉన్నాడు అద్దంకి దయాకర్. పార్టీ తరఫున ఎంత మనం చూస్తాం మీడియాలో చాలా కమిట్మెంట్ తో పార్టీ తరఫున మాట్లాడతాడు ఆయన. అలాగే షబ్బీర్ అలీకి అన్యాయం జరిగింది, కామారెడ్డిలో పోటీ చేసింది, గెలిచిండేమో, తీసుకెళ్లి నిజామాబాద్ పెడితే ఆయన ఓడిపోయాడు, త్యాగం చేశాడు ఎందుకు, రేవంత్ రెడ్డి కోసం. అందువలన ఆయనకిస్తే ఎలా ఉంటుంది ఇవాళ అన్నది రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉండొచ్చు వీళ్ళిద్దరి మీద. లేదు, నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఓడిపోయాడు, ఆయన ఆయన మంచి తెలివిపరుడు, మంచిగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు, తర్వాత ఆర్థికంగా బాగా ఉన్నవాడు, ఆయనకి ఇస్తే ఎలా ఉంటది అని అనుకున్నారు అనుకున్నాము. మరి ఇవి నడుస్తాయి అక్కడ అని చెప్పింది. లక్ష్మణ్ గారు ఎందుకు నడవంటారు, ఎందుకు నడవంటారు? అలాగే మళ్ళీ ఎందుకు నడవండి కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఎందుకు ప్రమాణ స్వీకారం వాయిదా పడి ఢిల్లీకి వెళ్ళిపోయింది వ్యవహారం అంతా అంటే, అక్కడ సీనియర్లు ఉన్నారు, తర్వాత పార్టీకి లాయల్టీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి మాట కూడా గౌరవించాలి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుందాము. ఇప్పుడు రేపు కూడా అదే సమస్య కదా, ఎవరికి ఇవ్వాలంటే ఇప్పుడు పార్టీలో ఉన్న సీనియర్లు ఇంకో పేరు ప్రపోజ్ చేస్తారు, ముఖ్యమంత్రిగా ఈయన ఒక ప్రపోజ్ చేస్తాడు. నేనైతే భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ముల్లకంపులో కూర్చున్నట్టు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మన పూడి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ నేత ఆంధ్రప్రదేశ్. తిరుపతిరావు గారు నమస్తే. నమస్తే. ఇలాంటి క్రైసిస్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు కదా,
ఎమ్మెల్సీ అటు మండల్లో చూడబోతే కాంగ్రెస్ బలం చాలా ఉండటం, రోసయ్య గారి తాపకి చికాకు పెట్టడం, సో ఆయనకు ఇక ఒక నిర్ణయానికి వచ్చేసి మండలిని స్క్రాప్ చేశారు. అసలు ఆ రోజు జరిగిన సంఘటన పురాపురాలు కొద్దిగా వివరిస్తారా? వాసుదేవన్ గారు, 83 తెలుగుదేశం ఘన విజయం తర్వాత ఈ ఎమ్మెల్సీ సంబంధించి అంటే శాసన మండలిని రద్దు చేయొచ్చు అనే ఒక విషయం స్పష్టంగా బయటకు వచ్చింది. అంతవరకు ఏంటంటే ఎగువ సభ దిగువ సభ, ఏదైతే లోక్సభ రాజ్యసభ నిరంతరం రాజ్యసభ ఉంటుంది, లోక్సభ రద్దు అవుతుంది మళ్ళీ వస్తుంది ఇట్లా తెలుసుకున్నటువంటి సందర్భం నుండి 83లో తర్వాత ఎన్రామారావు గారు రద్దు చేసిన తర్వాత ఓహో శాసనసభ శాసన మండలిని అయితే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయనేది బయటకు వచ్చినటువంటి విషయం. అప్ప అంతవరకు కూడా ఏంటంటే ఏదన్నా మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనూ